ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్న టిడ్డీటీవీ శ్రోతలకు మా ప్రత్యేకమైన వందనాలు. గిద్యోన్ మిషన్ చర్చ్ వారు నిర్వహించు ఆయన హెచ్చవలసి ఉన్నది అనే కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఈ యొక్క సమయంలో దైవ వర్తమానం అందించడానికి మన మధ్యలో మా సంఘ కాపరి పాస్టర్ వి సంతోష్ గారు ఉన్నారు కనుక వారు కొన్ని నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని అందిస్తారు. ప్రతి ఒక్కరూ శ్రద్ధగా దేవుని యొక్క మాటలు విందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా దేవ, నీకు వందనాలు స్తోత్రాలు తెలుస్తున్నాను ప్రభా. ఈ సమయంలో నాయన నీ పాశానికి వస్తున్నాం. నీ దాసులు నాయన నిలబడుతుండగా ప్రభా, నీ దాసుల్లో ఉంచే ప్రభా మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. ఎవరైతే ప్రభా అయా ఈ హెడ్డీ టీవీ చూస్తూ వాక్యాన్ని ఆసక్తితో ఉన్నారు ప్రభా, వాళ్ళతో మీరు మాట్లాడి ఆత్మీయంగా బలపరచమని ప్రార్థిస్తున్నాను నాయన. మీ దాసుని మీరు బలపరిచి అభిషేకించమని నీ దాసు ద్వారా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడుతున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తూ యేసయ్య నామంలోనే ప్రార్థించి అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. ఆయన హెచ్చవలసి ఉన్నది అనేటువంటి కార్యక్రమం నిజంగా ఇది దేవుని కృపను బట్టి, దేవుని ప్రేరేపణను బట్టి జరుగుతున్న కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని వింటూ మీరు ఆనందిస్తున్నారు, అందరిని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. ఒక దేవుజనుడిగా, ఒక దేవుని దాసుడిగా ఈ కార్యక్రమంలో బోధించడం దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆధిక్యతగా భావిస్తున్నాను. ఎందుకంటే సువార్తను ప్రకటించు వారి పాదములు సుందరములు అని దేవుని వాక్యంలో రాయబడింది. అలాగైతే ఈ టీవీ మాధ్యమం ద్వారా దేవుని వాక్యం బోధించడం దేవుడు నాకు ఇచ్చిన ధన్యతగా భావిస్తూ దేవుని స్తుతిస్తున్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ సమయంలో దేవుని వాక్యంలోకి వెళ్ళడానికి ముందుగా ఒక విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. దేవుని వాక్యాన్ని నేను ఆయా సందర్భంలో ఒక సముద్రంలాగా పోలుస్తాను. దేవుని వాక్యం ఒక సముద్రం అయితే ముగ్గురు వ్యక్తులు సముద్రం మీదకి వెళ్ళారు. ఒక వ్యక్తి సముద్రం మీదకి వెళ్ళి పైన పైన ఉన్నట్టు నాచుని లేకపోతే పాచిని తీసుకుని వచ్చాడు. రెండో వ్యక్తి సముద్రం మీదలోకి వెళ్ళాడు, కొద్దిగా లోతుగా వెళ్ళాడు, లోతుగా వెళ్ళి కొన్ని చేపలు పట్టుకొచ్చాడు. మూడవ వ్యక్తి మరింత లోతుగా వెళ్ళి తాను శ్రేష్టమైనటువంటి ముత్యాలను తీసుకొచ్చాడు. సముద్రం ఒకటే, ముగ్గురు మనుషులు వెళ్ళారు కానీ వాళ్ళు వేరువేరు అనుభవాల్ని లేకపోతే వేరువేరు వస్తువుల్ని తీసుకొచ్చారు. వారు వేరువారు వస్తువులు తీసుకొని రావడానికి కారణం ఏంటంటే వారు వెళ్ళినటువంటి లోతులను బట్టి వారికి కలిగిన ఆశీర్వాదాలు, వారు పొందుకున్న ఆశీర్వాదాలు వేరుగా ఉన్నాయి. నాచు లేకపోతే పాచి తీసుకొచ్చిన వ్యక్తికి ఎటువంటి ప్రయోజనం లేదు. ఒకవేళ కొన్ని చేపలు పట్టుకొచ్చినటువంటి వ్యక్తికి కొన్ని దినాలు లేకపోతే ఒకటి రెండు దినాలు అతని ఆహారపు అవసరత తీరు ఉండొచ్చు, కానీ శ్రేష్టమైనటువంటి ముత్యాలు తీసుకొని వచ్చారు చూడండి, అటువంటి వ్యక్తి అనేక దినాలు ఆశీర్వదించబడినట్టుగా మనం చూడగలం. అలాగైతే దేవుని వాక్యంలో కూడా మనము లోతులోకి వెళితేనే నీ దోణెను లోతుకు నడిపించమని ప్రభువు చెప్పినట్టుగా లోతైన అనుభవాల్లో మనం వెళ్ళాలి. అందుకనే భక్తుడు మాసులామణయ్య గారు ఆయన రాసినట్టు ఒక పాటలో నడిపించున్నానా అనేటువంటి పాటలు అంటారు, లోతైన జలములలో అనేటువంటి మాట, లోతైన జలములలో లోతున వినబడు స్వరమ లోబడుటను నాకు నేర్పించి అనేటువంటి చక్కటి మాటలు రాశాడు. లోతైనటువంటి జలములలో దైవస్వరాన్ని లేకపోతే లోతైన అనుభవంలో దైవస్వరాన్ని వినగలవు. రండి, దేవుని వాక్యాన్ని విందాం. కొన్ని వారాలుగా మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుంటూ ఉన్నాం. దేవుని వాక్యము ఒకవేళ ఎవరైనా చక్కగా దేవుని వాక్యం చెప్పగలిగారు అంటే అది దైవజనుని గొప్పతనం కాదు, కానీ అది దేవుని వాక్యం యొక్క గొప్పతనమే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సభలో మన దేవుని వాక్యాన్ని మనం ఇందాక చదువుకున్నట్లుగా న్యాయాధిపతుల గ్రంథము 7:18 మనం ధ్యానించుకుందాం, చదువుకుందాం. నాతోనున్న వారందరూ బోరలను ఊదినప్పుడు మీరును దండుపాలెమంతటి చుట్టూ బోరలను ఊదుచు యెహోవాకును గిద్యోనుకును విజయము అని కేకలు వేయవలనని చెప్పాను. చాలండి, మనము ఈ దినము ధ్యానించుకోబోతున్న విషయం విశ్వాసపు భాష, ఫెయిత్ లాంగ్వేజ్ గురించి, విశ్వాసాన్ని గురించి మనం మాట్లాడుకుంటున్నాము. విశ్వాసము అంటే ఏంటి? దేవుని వాక్యం చెప్తుంది విశ్వాసము ఒక ఆత్మఫలమని, అంతేకాకుండా విశ్వాసము ఆత్మవరమని, అంతేకాకుండా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఒక దైవజనుడు చెప్పినట్టు మాట, విశ్వాసము ఒక భాష, ఫెయిత్ లాంగ్వేజ్. దానికి కొన్ని ఉదాహరణలు మీకు జ్ఞాపకం చేస్తాను. గిద్యోను జీవితంలోంచి కొన్ని ఉదాహరణలోకి వెళ్ళడానికి ముందుగా కొన్ని ఉదాహరణలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఆదికాండము 22:2 పర్వతం మీదకి అబ్రహాము వెళ్ళాడు. వెళ్ళినప్పుడు పనివారిని కొంత దూరం తీసుకొని పోయి వారిని అక్కడ ఆపి, మీరు ఇక్కడే ఉండండి, నేను నా కుమారుడు పైకి వెళ్ళి యెహోవాకు మొక్కి తిరిగి వస్తామని చెప్పాడు. దేవుడు ఆజ్ఞాపించినట్టుగా కుమారుని బలి అర్పిస్తే మరలా తిరిగి కుమారునితో వచ్చే అవకాశం లేదు. కానీ అబ్రహాము చెప్తున్న మాట, నేను నా కుమారుడు యెహోవాకు మొక్కి వస్తామని చెప్పాడు. అది విశ్వాసం.
మరొక స్త్రీని గురించి కూడా ఈ సందర్భంలో మీకు జ్ఞాపకం చేస్తాను. ఆ స్త్రీ కూడా తన జీవితంలో తన కుమారుడిని కోల్పోయి లేక లేకపోతే వృద్ధాప్యంలో వారికి ఒక కుమారుడు పుట్టిన సందర్భంగా ఎంతో సంతోషించింది. రోజులు గడిచిన తర్వాత కుమారునికి అనారోగ్యం వచ్చి కుమారుడు చనిపోయాడు. కుమారుడు చనిపోయినప్పుడు ఏం చేయాలో అర్థం కాక తాను బాధలో వేదనలో ఉన్నప్పుడు ప్రవక్త దగ్గరికి వెళ్ళింది. ప్రవక్త దగ్గరికి వెళ్ళి ప్రవక్త అడుగుతున్న మాట, ఏమ్మా క్షేమంగా ఉన్నారా అని అన్నప్పుడు, బాగున్నారా ఎలా ఉన్నారు అని అంటున్నప్పుడు, ఆమె మేము క్షేమంగానే ఉన్నాము అని చెప్పింది. ఇది విశ్వాసపు భాష. విశ్వాసం కలిగిన వాళ్ళు మాట్లాడాలి. అటువంటి వాళ్ళు మాట్లాడితే ఎదుటి వ్యక్తికి ఆశీర్వాదకరంగా ఉంటుంది. కొంతమంది అవిశ్వాసులు మాట్లాడతారు, వాళ్ళ మాటల వలన ఎటువంటి ప్రయోజనం లేదు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4:13 అపొస్తలుడైన పౌలు చెప్పిన మాటను మనం విశ్వసించితిని కనుక మాట్లాడితిని అనగా విశ్వాసము మనకు మాట్లాడేటువంటి ప్రేరేపణను అనుగ్రహిస్తుంది. విశ్వసించిన వాడు మాట్లాడితే, దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడు మాట్లాడితే ఆ మాట ఎదుటి వ్యక్తికి ప్రయోజనకరంగా ఆత్మీయ క్షేమం కలుగుతుంది. అందుకని చెప్తున్నాడు, విశ్వసించితిని కనుక నేను మాట్లాడితిని అనగా అవిశ్వాసంతో ఉన్నవాడు మాట్లాడకూడదు, మూగవాడుగానే ఉండాలి అని ఈ మాటను బట్టి అర్థం చేసుకోవాలి. ఈ రోజుల్లో కానీ అవిశ్వాసులే అధికంగా మాట్లాడుతూ, విశ్వాసులే కొంచెంగా మాట్లాడుతూ ఉన్నారు. ఆ పరిస్థితులు వేరుగా ఉన్నాయి. సరే, ఏదేమైనప్పటికీ ఇక్కడ దేవుని వాక్యాన్ని ఆలోచిద్దాం. ఇక్కడ గిద్యోను జీవితంలో కూడా, గిద్యోను విశ్వాస వీరుడు అనడంలో సందేహం లేదు. కారణం ఏంటంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో గిద్యోను పేరు కూడా ప్రస్తావించబడింది. 12 మంది న్యాయాధిపతుల్లో 1-4 పేర్లు మాత్రమే అక్కడ చెప్పబడ్డాయి. అందరి పేర్లు అక్కడ చెప్పబడలేదు. ఎందుకు ఏంటి అనేటి వివరాల్లోకి మనం వెళ్ళలేదు, మన సమయం కూడా లేదు కనుక. కానీ మనం ఇక్కడ ఆలోచిస్తున్నట్టు విషయము, గిద్యోను ఒక విశ్వాస వీరుడైనప్పుడు, ఒక విశ్వాస వీరుని గురించి రాయబడింది, అతడు మృతి నొందియు మాట్లాడుచుండెను. విశ్వాసం కలిగిన వాళ్ళు మాట్లాడతారు. వాళ్ళ లోపల ఉండి దేవుని ఆత్మ వాళ్ళని మాట్లాడడానికి ప్రేరేపిస్తుంది. కాబట్టి ఈ వాక్యం వింటున్నటువంటి ఈ టెడ్డీ టీవీ ప్రేక్షకులారా, మీరు విశ్వసించిన వారైతేనే మాట్లాడండి. ఎదుటి వ్యక్తికి ఆశీర్వాదకరంగా ఉంటుంది అప్పుడు, లేదంటే ఎదుటి వ్యక్తికి అది అనర్థకరంగానే ఉంటుంది అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. సరే, ఏదేమైనప్పటికీ ఇక్కడ గిద్యోను గురించి మనం ఆలోచిస్తున్న మాట, ఆయన చెప్తున్న మాట, ఆయన ఏం చెప్పమంటున్నాడంటే, తనతో ఉన్నటువంటి 300 మంది, తనకున్న వనరులు కొన్నే, కానీ తన శత్రువు ఒక పెద్ద శత్రువు, మిద్యానీయులు, విస్తారమైన ప్రజలు. ఆ ప్రజల ముందు ఈ 300 మంది చాలా అల్పసంఖ్యాకులు, లేదా మైనారిటీ. ఈ మైనారిటీ వాళ్ళు మెజారిటీతో యుద్ధం చేయడానికి వెళ్తున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం. దేవుడు మనతో ఉంటే మనం మైనారిటీ కాదు, మనం మెజారిటీ అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఒకవేళ భారతదేశంలో క్రైస్తవులు 4% లేకపోతే 10% లోపే ఉండడాన్ని బట్టి క్రైస్తవులు లేకపోతే క్రైస్తవ సోదరి సోదరులారా, మీరు మైనారిటీ అనుకొని మీరు బాధపడుతున్నట్లయితే దయచేసి జ్ఞాపకం చేసుకోండి, దేవుడు మన పక్షాన ఉండగా మనకు విరోధి ఎవడు. దేవుడు మనతో ఉన్నాడు కాబట్టి మనము మైనారిటీ కాదు, వీఆర్ మెజారిటీ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దేశ రాజకీయాలని, దేశ పరిస్థితుల్ని ప్రభావితం చేయగలవచ్చు మనం మన ప్రార్థనల ద్వారా, మన యొక్క ప్రభావాన్ని బట్టి ఈ దేశంలో కొన్ని కదలికలు, మార్పులు తీసుకొని రావచ్చు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఇక్కడ గమనించాల్సిన విషయము, గిద్యోను చెప్తున్న విషయము, యెహోవాకును లేకపోతే గిద్యోనుకును విజయము. ఇంకా చెప్పాలంటే అక్కడ ఒక పైన వచనాలు రాయబడింది, యెహోవా ఖడ్గము, గిద్యోను ఖడ్గము అని పలకమని తన దగ్గర ఉన్నటువంటి 300 మందిని కూడా 3 గుంపులుగా చేసి, అనగా 3 ముక్కలుగా చేసి, 3 గ్రూప్స్ చేసి, ఆ గ్రూప్స్లో 1 గ్రూప్ వారితో చెప్పాడు. ఇక్కడ గమనించాల్సిన విషయం, విస్తారమైనటువంటి శత్రు సమూహం మీద దాడికి వెళుతున్నాడు, దేవుడు సిద్ధపరుస్తున్నాడు. ఆయన వాడినటువంటి ఆయుధాలు చూడండి, బలమైన ఆయుధాలు కాదు, బలహీనమైనటువంటి ఆయుధాలు. అతను వాడినటువంటి ఆయుధాలు, 1 కుండ, 1 మట్టి కుండ, సులభంగా 1 బరువైన వస్తువు పడితే పగిలి ముక్కలైపోయేటట్టు కుండ, అంతేకాకుండా 1 దివిటి, బలమైన గాలి వీస్తే ఆరిపోయేటువంటి దివిటి, అంతేకాకుండా ఊదడానికి పనికి వచ్చేటువంటి ఈ బోర, ఈ 3 ఆయుధాలతోనే, ఈ 3 అత్యంత బలహీనమైనటువంటి ఆయుధాలతోనే అత్యధికమైన గొప్ప విజయాన్ని ఆయన సాధించినట్టుగా మనం చూస్తాం. ఈ ఆయుధాలను బట్టి కాదు, ఆయన దేవుడు అతనితో ఉండడాన్ని బట్టి అతడు విజయం సాధించినట్టుగా, మిద్యానీయుల్ని అణిచివేసినట్లుగా,
దేశములో సుమారు 40 సంవత్సరాలు నెమ్మదిని కలుగు చేసినట్టుగా మనం చూడగలం. అక్కడ రాయబడుతున్న మాటలు గిద్యోను యొక్క విశ్వాసం, విశ్వాసం మాటల్లో వ్యక్తం కావాలి. విశ్వాసము కేవలము మనసులో దాచి ఉంచుకోవాల్సిన విషయం మాత్రమే కాదు, విశ్వాసాన్ని అప్పుడప్పుడు వ్యక్తం చేయాలి. ఈ విశ్వాసం వ్యక్తం చేసినప్పుడు దేవునికి మహిమ కలుగుతుంది. అవిశ్వాసపు మాటలు పలికితే దాని ద్వారా దేవునికి మహిమ కాదు, సాతాన్ని మనం మహిమపరిచినట్లే. అవిశ్వాసపు మాటలు వద్దే వద్దు, మనం పలకాల్సింది విశ్వాసపు మాటలు మాత్రమే. సరే, ఏదేమైనప్పటికీ వాక్యంలోని ఉదాహరణలోకి, వేరు వేరు ఉదాహరణలోకి వెళ్ళలేదు, కానీ మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేద్దాం. విజయం సాధించడానికి ముందుగానే గిద్యోనుకు విజయము అని 100 మంది చేత పలికించడానికి సిద్ధంగా ఉన్నాడు. శత్రు శిబిరములో అర్ధరాత్రి సమయంలో, చీకటి సమయంలో, శత్రువు అంతా గాఢ నిద్రలో ఉన్న సమయంలో గిద్యోను వాళ్ళ మధ్యలో చొరబడి లేకపోతే అక్కడే యెహోవాకు నమస్కారం చేశాడు. శత్రు శిబిరంలో కూడా ఆరాధన చేయడానికి సిద్ధంగా ఉండేవాళ్ళు దేవుని సేవకులు. వారు ఎక్కడైనా కానీ స్థలాలకు అతీతంగా ఆరాధన చేయడానికి దేవుని ఆత్మ మనల్ని ప్రేరేపిస్తున్నాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. సరే, ఏదేమైనప్పటికీ వాటిలోకి వాక్య భాగాల్లోకి వచ్చేద్దాం. అక్కడ న్యాయాధిపతుల గ్రంథంలో మనం చదువుకున్నటువంటి మాటలు, విశ్వసించినటువంటి గిద్యోను చేసినటువంటి పనులు, ఆయన యొక్క మాటలు, దేన్ని ఏం మాట్లాడాడు అనే దాని గురించి మనం కొద్దిగా ఆలోచిద్దాం. మొట్టమొదటి మాటగా మనం గమనించినట్లయితే 7వ అధ్యాయము 15వచనం, 7వ అధ్యాయం కళ వివరమును దాని తాత్పర్యమును విన్నప్పుడు అతడు యెహోవాకు నమస్కారం చేసి ఇజ్రాయేలు దండులోనికి తిరిగి వెళ్ళి లండి యెహోవా మిద్యానీయుల దండును మీ చేతికి అప్పగించుచున్నాడని చెప్పి. చూడండి, యెహోవా మిద్యానీయుల దండును మీ చేతికి అప్పగించుచున్నాడు. దేవునికి స్తోత్రం. శత్రువులను దేవుడు మన చేతికి అప్పగించేవాడు. ఇంతకుముందు ఎపిసోడ్లో మనం ఒకసారి చెప్పుకున్నాం, శత్రువుల యొక్క గవినిని లేకపోతే పగవారి గవినిని స్వాధీనం చేసుకోవడానికి దేవుడు మనకు కృపణిస్తాడు. అది అబ్రహాముతో దేవుడు చేసినటువంటి వాగ్దానం. అటు వాగ్దానము ఈ దినాల్లో మన జీవితాల్లో నెరవేరాలి. శత్రువును కాళ్ళ కింద చితక తొక్కేవాళ్ళుగా, శత్రువును అణిచేవాళ్ళుగా, శత్రువు మన మెడల మీద కూర్చోకూడదు, శత్రువును మనమే లొంగ తీసుకోవాలి. మన ఇక్కడ ఆలోచిస్తున్న విషయాల్లోకి వస్తే మిద్యానీయుల దండును దేవుడు మీకు అప్పగించుచున్నాడు. చూడండి ఎంత విశ్వాసంతో, అప్పగించాడు అని కాదు, అప్పగించబోతున్నాడు అని కాదు, అప్పగించుచున్నాడు. దేవుడు తన కార్యాన్ని ఆరంభించి ఉన్నాడు. దేవుడు తన ప్రజలను ఏర్పాటు చేసుకున్నప్పుడు ఆ ఏర్పాటు నుంచే దేవుని యొక్క కార్యాలు ఆరంభమవుతాయి. అక్కడ రాయబడిన మాటలు యెహోవా మీకు అప్పగించుచున్నాడు అనగా ఇంకా చెప్పాలంటే శత్రువు ఆక్రమించిన, శత్రువు స్వాధీనపరుచుకున్న స్థలాన్ని మనము తిరిగి స్వాధీనపరచుకోవాలి, దాన్ని రీస్టోర్ చేయాలి, దాన్ని రీడీమ్ చేయాలి అనేది దేవుని యొక్క దాసుడైన గిద్యోను తన పనివారికి లేకపోతే 100 మందితో చెప్తున్నట్టు విషయం మనం గమనించాలి. మనం ఇక్కడ ఆలోచిస్తున్నటువంటి మొట్టమొదటి విషయం ప్రజల యొక్క విజయం గురించి గిద్యోను మాట్లాడాడు. అది మనం మాట విశ్వాసం కలిగిన వాళ్ళు ప్రజల విజయాన్ని గురించి మాట్లాడుతారు. 7 సంవత్సరాలు తన ప్రజలు, సున్నతి కలిగిన తన ప్రజలు, సున్నతి లేని మిద్యానీయుల చేతిలో చిత్తు చిత్తుగా ఓడిపోయిన సందర్భం అది. తలలు ఎత్తుకోలేని విధంగా, తలలు పైకెత్తలేని విధంగా శత్రువు చేతిలో ఓడిపోయినటువంటి సిగ్గుకి, అవమానానికి గురైన సందర్భం అది. కీర్తనాకారుడు అందుకనే అంటాడు, నా తలను పైకెత్తువాడు ఆయనే, హీఈస్ ద లిఫ్టర్ ఆఫ్ మై హెడ్. మన తల కొన్నిసార్లు దించుకుంటాం, ఆ దించబడినటువంటి తలను ఆయన పైకెత్తేవాడు. ఈ మాటలు వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, ఒకవేళ అవమానంతో పరిస్థితుల అననుకూలతను బట్టి నీ తల దించబడి ఉందేమో, కానీ మన దేవుడు నీ తలను పైకెత్తేవాడు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి అవమానం కలిగిన చోటే నీకు ఆధిక్యత లేదా గౌరవం కలుగుతుంది అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. మనకు ఆలోచిస్తున్నటువంటి మొట్టమొదటి విషయం ప్రజల విజయాన్ని గురించి విశ్వాసంతో మాట్లాడాడు. ఫెయిత్ లాంగ్వేజ్, ఈ విశ్వాసపు భాషను మనం నేర్చుకోవాలి. ఏదో నోటుకొచ్చినట్టు మాట్లాడడం కాదు, ఏదో వెర్రి మాటలు మాట్లాడడం కాదు, విశ్వాసపు మాటలు పలికే వాళ్ళుగా ఉండాలి. అబ్రహాము విశ్వాసంతో మాట్లాడినట్టు, గిద్యోను విశ్వాసంతో మాట్లాడినట్టు, 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయంలో మనం దాకా చదువుకున్నట్టు ఆ చెప్పుకున్న స్త్రీ విశ్వాసంతో మాట్లాడినట్టు, ఈ రోజుల్లో మనోళ్ళు మాట్లాడే మాటలు వాళ్ళ యొక్క అవిశ్వాసాన్ని ఎంతగానో వ్యక్తం చేస్తున్నాయి. మత్తయి సువార్త 15వ అధ్యాయంలో ఆ స్త్రీ మాట్లాడిన మాటలను బట్టి యేసు ప్రభు ఇచ్చిన సాక్ష్యం చూడండి, ఇశ్రాయేలులో ఎవరికి కూడా ఇంత విశ్వాసం ఉన్నట్టు నేను కనుగొనలేదు. మత్తయి సువార్త 8వ అధ్యాయంలో ఒక పురుషుని గురించి చెప్పాడు, మత్తయి సువార్త 15వ అధ్యాయంలో ఒక స్త్రీని గురించి చెప్పాడు, అమ్మా నీ విశ్వాసం గొప్పదని చెప్పాడు. గొప్ప విశ్వాసము కలిగిన వాళ్ళుగా మనం ముందుకు సాగాలి అనేటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేస్తున్నాం. 1, ప్రజల యొక్క విజయాన్ని గురించి విశ్వాసంతో మాట్లాడాడు. ఏం మాట్లాడుతున్నావు ఉదయం లేచిన దగ్గర నుంచి? నానా మాటలు, పిచ్చి మాటలు,
ఒక ప్రాంతంలో ఒక స్త్రీ ఒక రోగి కోసం ప్రార్థన చేయడానికి వెళ్ళి, అమ్మా ప్రభు స్వస్థపరుస్తాడు, మన దేవుడు అసాధ్యమైన కార్యాలను సుసాధ్యం చేసే దేవుడు అని చెప్పి ప్రార్థన చేసి వెళుతూ వెళుతూ చెప్పినట్టు మాట ఏంటంటే, అమ్మా ఈ రోజుల్లో జ్వరాలు నమ్మడానికి వీల్లేదు, మా ప్రాంతంలో ఒక ఆమె ఉంది, అలాగే ఇలాంటి ఒక జ్వరం వచ్చింది, వారం రోజులు ఉండింది, తర్వాత 8వ రోజు చనిపోయింది అని చెప్పిందట. అప్పటిదాకా విశ్వాసంతో స్వస్థత కొరకు ప్రార్థన చేసిన స్త్రీ పోతూ పోతూ అన్న మాట చూడండి, ఆ స్వస్థత ప్రార్థనలు విశ్వాసంతో చేసిన ప్రార్థనలే ప్రభావం ఆ మీద పడలేదు, కానీ 7 రోజుల తర్వాత నేను చచ్చిపోతానేమో అనేటువంటి ఆందోళన ఆ రోగిలో ఉంది. కొంతమంది మాట్లాడే మాటలు ఇలాగే ఉంటాయి. అవిశ్వాసంతో ప్రజలు మనకు విరోధంగా మాట్లాడుతున్నప్పుడు వాటిని యేసునామలో గద్దిద్దాం, విశ్వాసంతో విశ్వాసపు మాటలు విందాం. 10 మంది ఆ గోత్ర పెద్దలు వచ్చేసి అన్నారు, వారు ఆజానుబాహులు, వారు దీర్ఘదేహులు, వారిని ఇలా చూడాలంటే మేము పైకి చూడాలి, కాబట్టి వాళ్ళని మనం గెలవడం అసాధ్యం అని చెప్పినప్పుడు కాలేబు యెహోషువాలు చెప్పారు, వారిని మనం ఖచ్చితంగా స్వాధీనం చేసుకుంటాం, వాళ్ళు మనకు ఆహారం అవుతారని చెప్పారు. అది విశ్వాసపు భాష. విశ్వాసపు భాష గతాన్ని గురించి దెప్పిపడడం కాదు విశ్వాసపు భాష యొక్క లక్షణం. విశ్వాసపు ద ఫెయిత్ లాంగ్వేజ్ ఏం చేస్తుందంటే భవిష్యత్తును గురించి మాట్లాడేటట్టు చేస్తుంది, రాబోయే సంగతుల గురించి మాట్లాడేట్టు చేస్తుంది. ఎంతసేపటికి గతాన్ని గురించి ఆలోచించుకోవడానికి కాదు విశ్వాసం మనల్ని ప్రేరేపించేది. మొట్టమొదటి విషయాన్ని ప్రజల విజయాన్ని గురించి ఆయన విశ్వాసంతో మాట్లాడాడు. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, న్యాయాధిపతుల గ్రంథము 7వ 3 గుంపుల వారు బోరలను ఊదుచు, కొండలను పగలగొట్టి ఎడమ చేతులలో దివిటలను కుడి చేతులలో ఊదుటకు బోరలను పట్టుకొని యెహోవా ఖడ్గము గిద్యోను ఖడ్గము అని కేకలు వేసిరి. చాలండి, ఇక్కడ ప్రజలు కేకలు వేసిరి అనేటువంటి సందర్భాన్ని చూస్తున్నాం. 21వ వచనంలో కూడా ప్రజలు కేకలు వేసిరి అనగా శత్రువులు కేకలు వేశారు. ఒకటి దేవుని ప్రజలు కేకలు వేసినటువంటి ఆ దేవుని ప్రజల యొక్క కేక ఒకటైతే, 21వ వచనంలో శత్రు సమూహము వేసినటువంటి కేకలు, వాళ్ళు పారిపోతూ కేకలు వేశారు. వీరు పరాక్రమము కలిగిన వారిగా లేకపోతే మిథ్యానీయులు ఆక్రమించుకున్న వాటిని ఆక్రమించుకోవడానికి వేసినటువంటి కేకలు. విశ్వాసముతో వేయబడిన కేకలు వేరు, అవిశ్వాసముతో వేయబడిన కేకలు వేరు. మన ఇక్కడ ఆలోచిస్తున్నటువంటి రెండో విషయము గిద్యోను చెప్తున్నట్టు విషయము 20వ వచనంలో యెహోవాకును గిద్యోనుకును విజయం. లేక క్షమించండి, యెహోవా ఖడ్గము గిద్యోను ఖడ్గము, యెహోవా ఖడ్గం అని ఫుట్ నోట్లో ఏమని రాయబడింది, యెహోవాకు విజయము. ఇక్కడ గమనించాల్సిన విషయం యెహోవా ఖడ్గం ఎక్కడుందది, లేని ఖడ్గాన్ని విశ్వాసంతో చూడగలిగాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 27వ వచనంలో రాయబడింది, అదృశ్యుడైన వాడిని విశ్వాసమును బట్టి యోసేపు స్థిరబుద్ధి గలవాడై చూచాడు అని రాయబడింది. మోషే గురించి రాయబడింది, అతడు ఎవరిని చూశాడంటే దృశ్యుడైన వాడిని కాదు, విశ్వాసాన్ని బట్టి అదృశ్యమైన వాటిని కూడా చూడాలి. విశ్వాసము అదృశ్యమైన వాటిని చూచున్నట్లుగా నీ కనులు తెరుస్తుంది. దైవికమైన విశ్వాసం చేసేటటువంటి పని, దానివల్ల అతడు స్థిరబుద్ధి కలిగిన వాడుగా ఉన్నాడట. మనకు స్థిరబుద్ధి కలగాలంటే మనం విశ్వాసంతో చూస్తూ ఉండాలి. విశ్వాస నేత్రాలతో చూస్తూ ఉన్నట్లయితే మనం స్థిరబుద్ధి కలిగిన వారంగా ముందు సాగలం. ఏదేమైనప్పటికీ మనం ఇక్కడ వాక్య భాగంలోకి వచ్చేద్దాం. మనం ఆలోచిస్తున్నటువంటి మొట్టమొదటి ప్రజల విజయాన్ని గురించి ఆయన విశ్వాసంతో మాట్లాడాడు. రెండోది ప్రభు యొక్క పోరాటం, యెహోవా ఖడ్గం. యెహోవా ఖడ్గం ఎక్కడుంది, అక్షరార్థంగా యెహోవా ఖడ్గం లేదు, యెహోవా యొక్క ఆయుధము అంటున్నప్పుడు యెహోవా చేసేటువంటి పోరాటం. ఇంకా చెప్పాలంటే అలనాడు లేకపోతే భక్తుడైనటువంటి దావీదు చెప్పినట్లుగా యుద్ధము యెహోవాదే అని చెప్పినట్లుగా, యుద్ధం మంది కాదు యుద్ధము యెహోవాదే అని చెప్పినట్టుగా గిద్యోను చెప్తున్న మాటల యొక్క ఉద్దేశం కూడా అది. యెహోవా ఖడ్గము అంటే యెహోవాకు విజయం అంటే దాని అర్థం యుద్ధము చేసేది మేము కాదు, యుద్ధము మేము 300 మంది యుద్ధం చేస్తే గెలవలేము, విస్తారమైన మిథ్యానులు గెలవ యుద్ధం చేసి సులభంగా మమ్మల్ని గెలవగలరు, కానీ యుద్ధము మేము చేయడం లేదు, యెహోవా చేస్తున్నాడు. నీ పక్షాన యుద్ధము చేసేవాడు ఆయనే. నీ శత్రువులతో నీ శత్రువులు తారుమారు చేసి వారి శిబిరాల్లో అయోమయాన్ని కలుగజేసి నీకు విజయాన్ని అనుగ్రహించే దేవుడు. గత ఎపిసోడ్లో మనం చెప్పుకున్నాం ఆయన పేరు యెహోవా నిస్సీ, నీకు విజయాన్ని అనుగ్రహించేవాడు. నీ బిడల జీవితాల్లో, నీ బిడల యొక్క విద్యాభ్యాస జీవితాల్లో వారికి విజయం అనుగ్రహించేటువంటి దేవుడు మన దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. కాబట్టి మనం ఇక్కడ ఆలోచిస్తున్నటువంటి రెండో విషయం, ఒకటి మనం ఆలోచించింది ప్రభు యొక్క బిడల యొక్క జయాన్ని చూసినటువంటి వ్యక్తి, వారి యొక్క భవిష్యత్తుని లేకపోతే మిథ్యానుల్ని ఏ విధంగా లొంగదీసుకుంటున్నాడు అనే విషయాల్ని, లేకపోతే మిథ్యానుని ఎలా స్వాధీనం చేసుకోబోతున్నాడని ప్రభు బిడల యొక్క
విజయాన్ని చూసినట్టు వ్యక్తి. రెండో విషయం, ప్రభు యొక్క పోరాటాన్ని చూశాడు. ప్రభు చేసేటువంటి యుద్ధం, యుద్ధం చేసేది మనం కాదు, ప్రభు చేస్తాడు. ఒక చోట రాయబడింది, ఆయన ఆకాశము నుంచి ఉరుములు ఉరిమించి వారిని తారుమారు చేశాడు అని రాయబడింది. దేవుడు యుద్ధం చేస్తే చిత్ర విచిత్రాలుగా ఉంటుంది. మానవ ఊహకు అతీతంగా ఆయన ఆయుధం లేకుండా, ఆయుధాలతో కాదు, ఆయుధాలు లేకుండా యుద్ధం చేసి ఆ యుద్ధంలో అత్యధికమైన విజయం సాధించగలడు. రెండో విషయం, ప్రభు యొక్క పోరాటాన్ని గురించి మనం చూసాం. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. 8వ అధ్యాయము 9వ వచనంలో మనం గమనించినట్లయితే, క్షేమముగా తిరిగి వచ్చినప్పుడు ఈ గోపురమును పడగొట్టేదనని పెనియేలు వారితో చెప్పాను. గిదియోను చెప్తున్నట్టు మాట, విశ్వాసపు మాటలు చూడండి, ఫెయిత్ లాంగ్వేజ్ చూడండి. ఆయన చెప్తున్నాడు, నేను క్షేమంగా వస్తాను, వచ్చినప్పుడు మాత్రం నేను చేసే పని ఏంటో తెలుసా, పెనుయేరులో ఉన్నటువంటి గోపురాన్ని పడగొడతానని చెప్పాడు. అలాగే చేశాడు అని ముందు వచనాల్లో మనం చదవగలం. విశ్వాసంతో భవిష్యత్తును, ఒక నాయకుడు భవిష్యత్తును చూడగలిగి ఉండాలి, ఒక సంఘ కాపరి భవిష్యత్తును చూడగలిగి ఉండాలి. విశ్వాసుల యొక్క గతాన్ని చూడడం కాదు దేవుని సేవకులంగా మా పని, విశ్వాసుల యొక్క భవిష్యత్తును చూడడమే మా పని. మనోనేత్రాలతో ఈ టీవీ ప్రేక్షకుల యొక్క మనోనేత్రాలతో నెల్లూరులోని లేకపోతే ఆయా సంఘాల్లో ఉన్నట్టు విశ్వాసుల యొక్క భవిష్యత్తును మేము చూడగలుగుతున్నాం. ఇది దేవుడు మాకు అనుగ్రహించినటువంటి కృప. మనం ఇక్కడ ఆలోచిస్తున్నటువంటి విషయం, అక్కడ రాయబడిన మాటలు, నేను పెనుయేలులోనే గోపురాన్ని పడగొడతానని చెప్పాడు. దేనికన్నాడు అని మనం ఆలోచిస్తే, పెనుయేలు వారి దగ్గరికి సహాయం కోసం వెళ్తే వారు తమ సహాయ హస్తాన్ని చాపలేదు. తర్వాత అదే అధ్యాయంలో 7వ వచనంలో గమనిస్తే, గిద్యోన్ ఈ హేతువు చేతను జబాహును సల్మున్నాను యెహోవా నా చేతికి అప్పగించిన తరువాత నూర్చు కొయ్యలతోను కంపలతోను మీ దేహములను నూర్చివేయదునని చెప్పాను. ఏంటట నూర్చడం, దొల్లగొట్టడం? న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయంలో మనం చెప్పుకున్నాం, ధాన్యాన్ని గోధుమలను దొల్లగొడుతున్నట్టు వ్యక్తి ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే శత్రువుల యొక్క దేహాలను దొల్లగొడుతున్నాడు. నిన్ను దేవుడు పిలిచినటువంటి పని, భౌతికమైన పనిలోంచి ఆత్మ సంబంధమైన పనిలోకి పిలుస్తున్నాడు. చేపలు పట్టుకుంటున్న, భౌతిక చేపలు పట్టుకుంటున్న వాళ్ళని దేవుడు ఆత్మ సంబంధమైన చేపలు పట్టడానికి పిలిచాడు. కొన్ని చిన్న చేపలు లేకపోతే సముద్రంలోని చిన్న చేపలు పట్టుకోవడానికి దేవుడు వాళ్ళని పిలవలేదు, కానీ ప్రజల ద్వారా లేకపోతే వృత్తిని బట్టి వాళ్ళు అలా వచ్చారు. కానీ ప్రభు యొక్క పిలుపును అందుకొని వారు మనుష మత్స్యములను, మనుష చేపలను పట్టుకునే వారిగా, మిమ్మల్ని జాలరుగా మనుషులను పట్టు జాలరుగా చేస్తాను అనేట్లు వాగ్దానం మనం గమనించాలి. ఇక్కడ గోధుమలు దొల్లగొట్టుకుంటున్న వ్యక్తిని, గోధుమలు నూర్చేటువంటి వ్యక్తిని, శత్రు యొక్క దేహాల్ని నూర్చే వ్యక్తిగా మార్చాడు దేవుడు. మనం ఇక్కడ ఆలోచిస్తున్నట్టు విషయాలు, మూడో విషయం అతను విశ్వాసంతో మాట్లాడుతున్న విషయం, ప్రత్యర్థుల యొక్క నాశనాన్ని గురించి మాట్లాడాడు. అది గమనించాల్సిన విషయం. మనం ఆలోచిస్తున్న విషయాలు విశ్వాసముతో గిద్యోను మాట్లాడిన మాటల గురించి ఆలోచిస్తున్నాం. గిద్యోను మాత్రమే విశ్వాసంతో మాట్లాడాడు అంటే ముందు ఉదాహరణలు చెప్పుకున్నాం. గిద్యోనులాగా ఆత్మావేశం పొందిన వాళ్ళు లేకపోతే దేవుని ఆత్మను కలిగిన వాళ్ళు, మనము విశ్వాసపు ఆత్మ కలిగిన వారమై అని 2వ కొరింథీ పత్రిక 4వ అధ్యాయంలో రాయబడిన చూడాల్సిన అవసరం లేదు. విశ్వాసము, అటు విశ్వాసము కలిగిన వాళ్ళుగా మనం ముందుకు సాగాలి. దేవుని వాక్యంలో మనం చెప్పబడినట్టుగా, ఒకటి ప్రభు బిడ్డల యొక్క లేకపోతే తన ప్రజల యొక్క విజయాన్ని విశ్వాసంతో చూశాడు. రెండోది ప్రభు చేసేటువంటి పోరాటాన్ని, పోరాడేది కాదు, నీ జీవితంలో నువ్వు ఒక్కడివి పోరాడలేవు, నువ్వు ఒక్కడివి ఎదురీత చేయలేవు, నువ్వు ఒక్కడివి ఏం చేయలేవు, కానీ ప్రభు నీకు తోడుగా ఉంటే నువ్వు సమస్తము చేయగలవు. రోమా చెరసాల్లో ఉన్నటువంటి అపోస్తలుడే పౌలు చెప్పిన విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఆయన చెప్పిన మాట, నన్ను బలపరచు వాని ద్వారే నేను సమస్తము చేయగలను. ఆయన బలపరచకపోతే నువ్వేమి చేయలేవు, ఆయన బలపరిస్తే నువ్వు సమస్తము చేయగలవు అనే విషయాన్ని మనం ఈ సందర్భంలో మనం జ్ఞాపకం చేసుకోవాలి. రెండవది ప్రభు యొక్క పోరాటాన్ని మనం చూసాం. మూడవది ప్రత్యర్థుల యొక్క నాశనం, ప్రత్యర్థి నాశనం అయిపోతాడు. మోషే జీవితంలో లేకపోతే ఇస్రాయేల్ ప్రజలు అరణ్య యాత్ర ఆరంభించినట్టు కొన్ని దినాల్లోనే ఎర్ర సముద్రం ఎదుట వాళ్ళు నిలబడ్డప్పుడు మోషే ఒక్కసారి వెనకాలి చూడు, తరిమి వస్తున్నటువంటి ఐగుప్తు సైన్యాన్ని చూడు, కానీ చిట్ట చివరిసారిగా వారిని చూడు, ఇక మీదట వారిని నువ్వు చూడవు, ఐగుప్తీన్ని ఇప్పుడు చూసిన ఐగుప్తీన్ని నువ్వు చూడవు అని దేవుడు చేసిన వాగ్దానాన్ని మనం చూ, అది వాస్తవమే. సజీవులుగా శత్రువుని చూశారు, కొంతకాలానికి లేకపోతే కొన్ని నిమిషాలకి కొన్ని గంటలకి వారిని శవాలుగా చూశారు. చూడండి, ఎర్ర సముద్రంలో వాళ్ళు సమాధులయ్యారు,
వారి సమాధులన్నీ ఎర్ర సముద్రంలో ఉన్నాయి. చాలామంది తరిమి వచ్చినటువంటి తరిమే వారి సమాధులు ఎర్ర సముద్రంలో. వీళ్ళన్నారు మా సమాధులు లేవని మమ్మల్ని ఇక్కడికి తీసుకొని వచ్చారా అన్నారు. మీ సమాధుల కోసం కాదు ఎర్ర సముద్రంలో తీసుకొచ్చింది. శత్రు సమాధులు ఇక్కడ కట్టాలి. శత్రువులకి అక్కడ పిరమిడ్లు ఉన్నాయి, శత్రువులకి అక్కడ మమ్మీలు ఉన్నాయి, కానీ వాటన్నిటిలో కాదు, శత్రువుని వారు ఊహించని స్థలంలో వారికి సమాధిని సిద్ధపరిచిన దేవుడు. నీకు సమాధిని సిద్ధపరిచే దేవుడు కాదు, నీకు స్వాస్థ్యాన్ని సిద్ధపరిచే దేవుడు. ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డలారా, మీకు సమాధిని సిద్ధపరిచే దేవుడు కాదు, మీకు ఒక శ్రేష్ట స్వాస్థ్యాన్ని సిద్ధపరిచే దేవుడు. సమాధిని మనిషి ఛాలెంజ్ చేయొచ్చు, లేకపోతే మనిషి సవాలు విసరొచ్చు, సమాధిని సిద్ధపరుస్తాను, సంహరిస్తాను, చంపుతాను, నరుకుతాను, పొడుస్తానని. కానీ దేవుడు చేస్తున్న వాగ్దానం, మీకు ఒక శ్రేష్టమైన స్వాస్థ్యాన్ని ఇస్తాను అనే వాగ్దానం మనం మర్చిపోకూడదు. కాబట్టి మనం ఇక్కడ అర్థం చేసుకున్న విషయాలు, గిదియోను జీవితంలో ఆయన విశ్వాసంతో మాట్లాడిన మాటలు, మూడు మాటలు. ఆయన చాలా మాటలు మాట్లాడు, వాటి అన్నింటిలోకి వెళ్ళలేదు, కానీ మనం ప్రాముఖ్యంగా ఆలోచిస్తున్న మాటలు. విశ్వసించాడు కాబట్టి గిదియోను మాట్లాడాడు. గిదియోను ఎవరిని విశ్వసించాడు అంటే, ఇంతకుముందు అమోరీయుల దేవతలకు భయపడినవాడు, ప్రవక్త వచ్చి బలపరిచినప్పుడు, మాట్లాడినప్పుడు, ప్రొఫెసీ చెప్పినప్పుడు, ఇది యెహోవా వాక్కు అని ప్రవచనం చెప్పినప్పుడు, అతను యెహోవా మాటకు లేకపోతే యెహోవా సేవకుని యొక్క మాటకు లోబడి అమోరీయుల దేవతలను, లేకపోతే ఇంకా చెప్పాలంటే ఆ దేవత విగ్రహములను పడగొట్టి. ఇంకా విచారకరమైన విషయం ఏంటంటే, సంఖ్యాకాండములో 6:27 ఆయన ఐడల్ బ్రేకర్గా ఉన్నాడు, విగ్రహాలను పడగొట్టేవాడుగా ఉన్నాడు. కానీ విచారకరమైన విషయం ఏంటంటే, 8:27 ఐడల్ మేకర్గా ఉన్నాడు. ఐడల్ బ్రేకర్ ఐడల్ మేకర్ అయిపోయాడు. విగ్రహాల్ని నాశనం చేసేవాడు, విగ్రహాన్ని తయారు చేసి ఎఫోదును తయారు చేసి ఉంచాడు, అది ఇస్రాయేల్ ప్రజలకు ఉరిగా మారింది అనేటువంటి మాట మనం చూడగలుగుతున్నాం. కాబట్టి మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయాలు గిదియోను జీవితంలోని కొన్ని విషయాలు, విశ్వాసంతో ఆయన పలికిన మాటలు, విశ్వాసంతో ప్రజల యొక్క విజయాన్ని లేకపోతే ప్రజలకు రాబోతున్నటువంటి కలగబోతున్నటువంటి విజయాన్ని గురించి ఆయన ఆత్మలో చెప్పాడు, ఆత్మలో చూశాడు. ఇంకా చెప్పాలంటే ప్రవచన ఆత్మలో చెప్పాడు, మీకు ఆయన అప్పగించబోతున్నాడు అనేటువంటి మాటని. రెండవ మాటని మనం గమనించినట్లయితే, ప్రభు యొక్క, ఇది యెహోవా ఖడ్గం. దానికి ముందు ఒక కళ ఎవరో ఒక అన్నారు, ఒక శత్రు అర్ధరాత్రి లేచాడు, శత్రు శిబిరంలో చిన్న మసక మసక వెలుతురు కనిపిస్తుంది, అక్కడికి వెళ్ళి గిద్యోను కొద్దిగా చెవి ఆనించినప్పుడు ఒకటి చెప్తారు, రే నేను ఒక కలగన్నాను అంటున్నాడు. ఆ కళ యొక్క అర్థం ఏంటో మరి తెలియదు అని వాళ్ళు ఒకరినొకరు ఇలా మాట్లాడుకొని అర్థం చెప్పినప్పుడు, ఒక రొట్టె వచ్చి దొల్లుకుంటూ వచ్చి గుడారాన్ని తలకిందులు చేసినది అని చెప్పిన సందర్భం, అది గిద్యోను ఖడ్గమే అని వాళ్ళు చెప్పుకున్నారు. ఈ మాట విన్నప్పుడు గిద్యోనికి ఎక్కడ లేని ధైర్యం వచ్చింది. శత్రువుకు దేవుడు స్వప్నాలు కలుగు చేసి, ఆ స్వప్నాల్లో నుంచి నీకు ఒక ధైర్యాన్ని, వారి స్వప్నాల ద్వారా నీకు సేవ చేసేటువంటి సాహసాన్ని ప్రభువు నీకు ఇస్తున్నాడు. కాబట్టి గిద్యోను విశ్వాసంతో మాట్లాడినటువంటి మాటలు, ప్రజల విజయాన్ని గురించి మాట్లాడాడు, రెండోది ప్రభు యొక్క పోరాటం గురించి మాట్లాడాడు, మూడోది ప్రత్యర్థుల యొక్క నాశనం గురించి మాట్లాడాడు. అలాగైతే మనం కూడా అట్టి అనుభవాల్లోకి ముందుకు సాగుదాం. విశ్వాసంతో మాట్లా, ఫెయిత్ లాంగ్వేజ్ని నేర్చుకునే వాళ్ళగా మాట్లాడేవాడుగా ఉండడానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక. మీరు దయచేసి ఎక్కడున్న వారు అక్కడే మోకరించి, మోకరించడానికి శక్తి కలిగిన వారు మోకరించి ప్రార్థనలో ఏకీభవించాల్సిందిగా కోరుతున్నాం. మన దేవుజనులు మనల్ని ప్రార్థనలో నడిపిస్తారు. దేవుని స్తోత్రం, ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడవైన తండ్రి, మహోన్నతుడవైన దేవ, మీ ఘనమైన నామమునకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుచున్నాను. ఈ సమయంలో నీ దాసుని ద్వారా ఆయన యెచ్చవలసి ఉన్నది ఆ కార్యక్రమం మీద ప్రభువా, గిద్యోను జీవితంలో అనేక పాఠాలు మాకు నేర్పించారు. మీరు మా పక్షంగా యుద్ధము చేస్తారని మీరు సేవకుని ద్వారా మాకు తెలియచేశారు. అందును బట్టి నేను స్తుతించుచున్నాను. ఈ కార్యక్రమాన్ని చూస్తున్న వారందరినీ బలపరచండి. ఎవరి జీవితములో గిద్యోనులాగా ప్రభువా కుంగిపోయారు, వారిని ధైర్యపరచండి, ఓదార్చండి, బలపరచండి, స్థిరపరచండి. ఈ కార్యక్రమాన్ని అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చండి. ఈ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు మీకే స్తుతులు, స్తోత్రములు. మా రక్షకుడు, మా విమోచకుడైన యేసుక్రీస్తు పేరిట ప్రార్థన చేసి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రతి సోమవారం సాయంత్రం 6:30 నుండి 7 గంటల వరకు, అదేవిధంగా ప్రతి బుధవారం సాయంత్రం 9:30 నుండి
10 గంటల వరకు ఈ కార్యక్రమం ప్రసారం అవ్వబోతున్నది కనుక మీరందరూ దైవ వర్తమానం విని ఆశీర్వాదం పొందవలసిందిగా మనవి. అదేవిధంగా వర్తమానంలో ఏమైనా సందేహాలు ఉన్నా సరే, ఏదైనా ప్రార్థన వసతులు మీకు ఉన్నట్లయితే మీరు క్రింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ను సంప్రదించవచ్చు. మే గాడ్ బ్లెస్ యు ఆల్. అతి చల్ల